हाई फ्रेंड्स बागुन्नारंडि अंदरू क्लास मैं स्ट्रेट कट ब्लौज गुरिंचि चूद्दामंडि। ब्लौज कटिंग चाला रोजुल नुंचि रिक्वेस्ट चेस्तुन्नारु। स्ट्रेट कट ब्लौज अंटे गनुक मनकि फ्रंट पार्ट क्रॉस लेकुंडा स्ट्रेट गा कटिंग चेसुकोवडं। ఇప్పుడు ఈ దీనికి ఏమన్నా కొలతలు మామూలు బ్లౌజ్ కన్నా ఏమన్నా మార్పులు ఉంటాయా ఏంటి అనేది ఎక్కువగా డౌట్స్ ఉంటాయి మనకి। ఏమన్నా అంటే ఫినిషింగ్లో కానీ అంటే మనకి ఏమన్నా షేప్ ఫ్రంట్ పార్ట్లో ఏమన్నా బాగా కుదరదా ఏంటి ఇలాంటి డౌట్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి। ఫస్ట్ బేసిక్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ స్ట్రైట్ కట్టే నేర్పిస్తాం। ఈ స్ట్రైట్ కట్ వచ్చిన తర్వాత బ్యాక్ పార్ట్ అంటే ఏంటి ఫ్రంట్ ఏంటి పార్ట్స్ ఏంటి అన్నది తెలుస్తుంది। ఆ స్టిచ్చింగ్ కూడా వస్తుంది। ఆ తర్వాత క్రాస్ కట్టింగ్ అని ఆ తర్వాత తర్వాత లెవెల్ మోడల్స్లోకి వెళ్తాం సరేనండి। మరి క్రాస్ కట్టింగ్కి స్ట్రైట్ కట్టింగ్కి తేడా ఏంటి మనకి ఏమన్నా ఈ మార్కింగ్లో కట్టా తేడా ఉంటుంది అంటే ఏమీ ఉండవండి నార్మల్గానే ఉంటుంది। కాకపోతే క్రాస్గా పెట్టి క్లాత్ని కాకుండా స్ట్రైట్గా కటింగ్ చేస్తాం అదేంటనేది ఇప్పుడు చూద్దాం। ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 38 నడుము 32 పొడవు 14 ఇంచులు। ఇవి ఎలా తీసుకోవాలన్నది మీకు తెలుసు కదండి। మామూలుగా మనం ఆది బ్లౌజ్లోంచి తీసుకుంటున్నప్పుడు ఆది బ్లౌజ్ని ఎలా పెడతామో ఇలా పెట్టిన తర్వాత చక్కగాని ఇక్కడ ఏ నెక్ అన్నా సరే ఇది ఏ మోడల్ బ్లౌజ్ అవనివ్వండి ఈ చంక లూజ్ ఇక్కడి నుంచి ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు ఇంచు టేప్తో ఎంత వచ్చిందన్నది ఇలా కొలుచుకుంటాము। కొలుచుకున్న తర్వాత అది ఎంత అయితే వస్తుందో ఇప్పుడు చూడండి ఇలా కొలిస్తే నాకు ఇలా చూడండి ఇలా చూస్తే నాకు ఇక్కడికి ఇలాగ 19 ఇంచులు వచ్చింది। ఈ 19కి ఇంకొక 19ని కలపాలి ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి సరేనా। అలా కలిపితే 38 వచ్చింది। అలా మనం ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది చూసుకుంటాం। ఆ తర్వాత భుజం కుట్టు దగ్గర నుంచి పొడవు చూసుకుంటే ఇది ఇలా కొద్దిగా ఇలా పెట్టి చూసుకుంటే 14 ఇంచులు వచ్చింది అంటే ఈ బ్లౌజ్ పొడవు 14 ఇంచులు। అదే రకంగా ఇలా ఇటువైపుకి ఇలా తిప్పి హుక్ బెల్ట్ దగ్గర నుంచి అంటే మీ బ్లౌజ్కి ఎంత వస్తే అంతే ఈ మూడు కొలతలు కంపల్సరిగా తీసుకోవాలి సరేనా। నడుము కొలతను బట్టి చెస్ట్ తీసుకోవడం చెస్ట్ కొలత పెట్టి నడుము కొలత కాదు ఈ మూడు కంపల్సరిగా బాగా వస్తేనే తర్వాత చేతి లూజు చేతి పొడవు చేతి లూజు కరెక్ట్గా వస్తేనే మీకు ఈ ఏ బ్లౌజ్ అయినా సరే ఫిట్టింగ్ బాగా కుదిరేది। ఇప్పుడు హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా మొత్తం నడువు అంతా కూడా ఇలా కొలుచుకోవాలన్నమాట। కొలుచుకుంటే హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు ఎంత వచ్చిందో చూసుకుని అది మీరు అంతే ఈ బ్లౌజ్ నడుమని చెప్పేసి రాసుకోవాలి। నాకు 32 ఇంచులు వచ్చింది అంటే ఈ సైజ్ బ్లౌజ్ నుంచి నేను కటింగ్ చేస్తాను సరేనా। అలా చూసుకోవాలి। ఇప్పుడు 38 సైజ్ బ్లౌజులకి 32 ఉండాలని లేదు, కొంతమందికి 33 ఉండొచ్చు నడుము లూజ్ నడుము కొంతమందికి సన్నగా ఉంటుంది కొంతమందికి నార్మల్గా ఉంటుంది కానీ నడుము లూజ్ కన్నా చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉంటుంది। అది ఇన్ని నెంబర్సే ఉండాలని ఏమీ లేదు, అది ఎవరి సైజుని బట్టి వాళ్ళకి ఉంటుంది సరేనా। ఇప్పుడు ఈ పొడవు 14 ఇంచులు అన్నప్పుడు నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను, కోరంచులు రెండు ఒకవైపుకి వచ్చేటట్టుగా ఇలా పెట్టుకున్నాం। నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలా అయితే బ్లౌజ్ పీస్ మనం ఫోల్డ్ చేసుకుంటాం సేమ్ అదే ఫోల్డింగ్, 1 మీటర్ పొడవుని ఇలాగ ఫోల్డింగ్ వస్తుంది। ఫోల్డింగ్ మన వైపు, కోరంచులు మనకి ఆపోజిట్ వైపు ఉంటాయి సరేనండి। దాని తర్వాత పైనుంచి కిందకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి। పొడవు 14 ఇంచులు అనుకున్నాం కాబట్టి దానికి 1 ఇంచ్ అన్నది మనం ప్లస్ చేయాలి, కలపాలి, ఎందుకు అంటే ఖర్చుల కోసం। పైనుంచి ఇలాగ 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టాం, అలాగే దూరంగా ఇక్కడి నుంచి కూడా ఒక మార్కింగ్ పెడితే ఈ ఇలా లైన్ గీస్తే మనకి బ్లౌజ్ పొడవు అన్నది వచ్చింది సరేనండి। మార్కింగ్ చేసే టైం వేస్ట్ చేసే కన్నా చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను ముందు మార్కింగ్ చేశాను సరేనండి। ఇప్పుడు ఏ సైజ్ వాళ్ళకన్నా సరే ఒక 36 అంటే ఈ చెస్ట్ లూజు 36 వరకు కూడా మీరు 5 ఇంచీలు అన్నది మీరు షోల్డర్ పెట్టుకోవాలి, మిగతాది అంటే 37 నుంచి ఇంకా 40 వరకు కూడా 40-42 కూడా పర్వాలేదు 5.5 ఇంచీలు పెడతాం। ఎప్పుడు నెక్ డీప్ అన్నది మరి చిన్నది కాదు మరి పెద్దది కాదు, ఈ సైజ్ వాళ్ళకి 9 ఇంచీల వరకు నెక్ పెట్టినప్పుడు 5 ఇంచీలు అన్నది పెట్టుకుంటాము, ఈ సైజ్ వాళ్ళకి 10 ఇంచీల వరకు నెక్ డీప్ పెట్టినప్పుడు ఈ షోల్డర్ అన్నది పెట్టుకుంటాం, మిగతా 41 నుంచి ఇంక ఎంత అన్నా సరే ఇంక ఎంత సైజ్ అన్నా సరే 6 ఇంచీలు పెడతాం సరేనా। ఇది షోల్డర్ పెట్టుకునే పద్ధతి। ఇప్పుడు ఈ 38 కాబట్టి ఇది 37కి 40కి మధ్యలో ఉన్న సైజు కాబట్టి ఇది ఈ 5.5 ఇంచులు షోల్డర్ అనేది పెట్టుకుంటాం। ఒకవేళ చెస్ట్ లూజ్ మీకు 36 లోపల ఉంటే 5 పెడతారు, అంతకన్నా ఎక్కువగా 40 కన్నా ఎక్కువ ఉంటే 6 పెడతారు, చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు అలా మూడు సైజుల కింద మనం విడదీస్తామన్నమాట। ఇది ఎలా తీసారండి అంటే కనుక ఇవి మొండు గుర్తులండి, మామూలుగా అయితే కనుక ఫార్ములాస్ వేరుగా ఉంటాయి। మన ఛానల్లో చాలా నేను చెప్పాను, మనకి టైలరింగ్ క్లాసెస్లో నేర్పించే ప్రతి ఫార్ములా కూడా మన ఛానల్లో ఉంటుంది। ఇది ఏంటంటే ఇది ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేసి అన్ని సైజుల వాళ్ళకి స్టిచ్ చేసి నేర్పించిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్స్ వల్ల మనం ఇది ఈజీగా చెప్పగలుగుతాం సరేనా। ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ 5.5 ఇంచులకి
నేను షోల్డర్ మార్కింగ్ పెట్టాను. ఇంకా చంక దింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మూడు సైజ్ వాళ్ళకి కూడా 6 ఇంచులు చంక దింపు పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచులు పెడితే ఏ సైజ్ వాళ్ళకైనా సరే సరిపోద్ది, సరేనా? ఇలా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి కూడా కొద్దిగా 6 ఇంచుల దగ్గర లైన్ గీస్తే ఈ లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఇలా ఎల్ షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు కార్నర్ నుంచి మనం ఇలా ఒక లైన్ గీసి ఈ రౌండ్ అన్నది 1.5 ఇంచ్కి తీసుకోవాలి. ఈ మూడు సైజులు ఏలో ఏ సైజ్ మీదైనా సరే 1.5 ఇంచ్కి మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ పెట్టుకుంటారు. మార్కింగ్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఈ లైన్కి, ఇక్కడి నుంచి ఈ లైన్కి ఇలా కలిపితే ఆమ్ రౌండ్ వస్తుంది, సరేనా? దాని తర్వాత మెడ వెడల్పు ఏ సైజ్ వాళ్ళకన్నా సరే 2.5 ఇంచులు పెట్టుకోండి. షోల్డర్ అన్నది ఆ మాత్రం బోన్ వెడల్పు అన్నది అందరికీ ఉంటుంది కాబట్టి ఎంత చిన్న సైజ్ వాళ్ళకన్నా సరే మీరు 2.5 ఇంచులు మెడ వెడల్పు పెట్టుకోండి, అందంగా వస్తుంది, సరేనా? ఇక్కడ 2.5 ఇంచులు మనం మెడ వెడల్పు అన్నది పెట్టాం. డీప్ వచ్చేసి నేను 10 ఇంచులకి మార్కింగ్ చేశాను. ఇక్కడ వెడల్పు 3 ఇంచులకి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసిన తర్వాత రౌండ్ ఇస్తే మనకి నెక్ డీప్ అన్నది అయిపోయింది. ఇప్పుడు చెస్ట్లోని 4వ వంతు అంటే 38ని సగం చేస్తే 19, 19ని సగం చేస్తే 9.5. ఈ 9.5 అన్నది ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ లూజ్ అన్నది పెట్టుకుంటాం. అలాగే 32లోని సగం 16, 16లో సగం 8. తర్వాత ఆ 8కి ఈ బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఎప్పుడు కూడా 1 ఇంచు కలపాలి. 32లోని 4వ వంతు 8 ఇంచులు వస్తుంది, దానికి 1 ఇంచు కలిపితే 9, సరేనా? ఇక్కడి నుంచి 9 ఇంచుల దగ్గరికి నడుము మార్కింగ్ పెట్టాం. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలిపి ఇలాగ లైన్ గీసేసాం, సరేనా? దాని తర్వాత ఖర్చులకి 2 ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం. 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసాం, సరేనా? 2 ఇంచుల ఖర్చులు అనేది వచ్చేసింది. అది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకునే పద్ధతి. ఇప్పుడు క్రాస్ కటింగ్ అనేటప్పటికి ఇక్కడి నుంచి ఇది ఇలా కటింగ్ చేసేసి దాని తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పట్టుకుని ఇక్కడ షోల్డర్ వచ్చేటట్టు పెట్టి క్రాస్గా పెట్టి కటింగ్ చేస్తాం. కానీ ఇప్పుడు స్ట్రైట్ కటింగ్లోని ఇక్కడ కటింగ్ చేయకుండానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అన్నది చేసేసుకోవచ్చు, లేదంటే ఇది కటింగ్ చేసి దీన్ని ఇక్కడ పెట్టి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. స్ట్రైట్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఫోల్డింగ్ దగ్గరికి సేమ్ ఇదే ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఈ ఫుల్ లెంత్ ఎంత అయితే పెట్టామో అంతే పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఈ నడుము దగ్గరికి ఇలా కటింగ్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ బేస్ చేసుకుని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని స్టార్ట్ చేసేసుకుంటాం. అంటే ఈ లైన్ నుంచి ఇది 15 ఇంచులు పొడవు పెట్టాం కదా, సేమ్ 15 ఇంచులు మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇక్కడ మార్కింగ్ పెట్టి ఈ లైన్ని స్ట్రైట్గా లైన్ గీసేస్తాం. 15 ఇంచులు పొడవు పెట్టేస్తాం. దాని తర్వాత బ్యాక్ సైడ్ 5.5 ఇంచులు షోల్డర్ పెట్టాం కాబట్టి ఇక్కడ అంతే చంక దింపు 6. ఇలా ఇక్కడ నుంచి కూడా 1.5 ఇంచులు ఇలా మార్క్ చేసి ఇలా లైన్ గీసేస్తే ఎల్ షేప్ వచ్చింది. ఈ కార్నర్ నుంచి అది 1.5 బ్యాక్ సైడ్ పెట్టాం కాబట్టి ఆమ్ రౌండ్ 1/2 ఇంచు తగ్గించుకుని 1/3 ఇంచుకి ఒక మార్కింగ్ పెడతాం. దాని తర్వాత అక్కడి నుంచి ఇలా లైన్ కలిపేస్తాం, సరేనా? దాని తర్వాత మెడ వెడల్పు అన్నది బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఒకే రకంగా ఉంటుంది కాబట్టి 2.5 ఇంచులకి మెడ వెడల్పు పెడతాం. ఇంక ఈ డీప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సైజుల దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న సైజుకి 6.5 ఇంచులు ఫ్రంట్ వైపు డీపు పెట్టుకోవాలి. దీనికి మీడియం సైజుకి 7 వరకు పర్వాలేదు, పెద్ద సైజుల వాళ్ళకి 7.5 వరకు పెట్టుకోవచ్చు, సరేనా? ఈ డీప్ అన్నది ఇది మీడియం సైజులో ఉంది కాబట్టి ఈ బ్లౌజు నేను 7 ఇంచులకి ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసుకుంటే నేను చెప్పిన విధంగా కనుక మీరు మార్కింగ్ పెట్టుంటే ఎవరికైనా సరే ఈ డీప్ అన్నది సరిపోద్ది, సరేనండి? ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నారు కదా, ఇక్కడ 3 ఇంచులకి 1/2 ఇంచు పెంచుకుంటే రౌండ్ బాగా వస్తుంది. ఇక్కడ ఎలాగ మనకి హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి స్టిచ్చింగ్లు వస్తాయి కాబట్టి మెడ రౌండ్ బాగుంటుంది, వీలా కాకుండా అందంగా రౌండ్ తిరుగుతుంది. ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసాం. కలిపిన తర్వాత రౌండ్ ఇచ్చుకోవడమే, సరేనా? చెస్ట్ దగ్గర మాత్రం బ్యాక్ సైడ్ ఎలా పెట్టామో సేమ్ అంతే పెట్టుకుంటాం. 9.5 ఇంచులు పెడతాము, అక్కడి నుంచి 2 ఇంచులు ఖర్చులకు పెట్టేస్తాం, సరేనా? మరి కింద దగ్గరకు వచ్చేటప్పటికి షేప్ బెల్ట్లు అవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇది ఎంత అయితే పెట్టామో ఇక్కడ ఏం చేస్తామో నడుముకి 4వ వంతు తీసి 8కి 1 ఇంచు కలిపి 9కి మార్కింగ్ చేస్తాం. అలా కాకుండా ఈ 9.5, 9.5కి 2 కలిపితే 11.5. ఈ ఇక్కడికేమో మనం చెస్ట్ లూజు 9.5 పెట్టాం, దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులు పెట్టాం. ఇది మొత్తం ఎంత అయితే ఉందో అంతా సేమ్ ఇక్కడ తీసుకొచ్చి ఇలాగా లైన్ గీసేస్తాం, సరేనా? సేమ్ టు సేమ్ ఇక్కడి నుంచి మొత్తం చివరికి ఎంత ఉందో అంతా
స్ట్రైట్గా తీసుకోండి, ఎందుకంటే మనకి డాట్స్ వేసినప్పుడు క్లాత్ అనేది మనకి కావాలి కాబట్టి. సరేనా? ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఇలాగా స్ట్రైట్గా స్కేల్ పెట్టి ఇలా గీసేసుకోండి. దాని తర్వాత 2 ఇంచులు ఖర్చు లోపలికి మార్కింగ్ చేసి మనకి ఈ ఖర్చు మార్కింగ్ ఉండాలి కాబట్టి ఇది కూడా ఇలాగ స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసేసుకోండి. సరేనా? ఇది 2 ఇంచులు ఖర్చులు అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం పొడవు తగ్గించేయాలి కాబట్టి కింద నుంచి ఇలా ఈజీగా 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసేయండి. సరేనా? దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకుంటే ఎగ్జాక్ట్గా మనం 2 ఇంచులు అన్నది మనం తగ్గించేసాం. సరేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి పై భాగం వైపుకి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి 3 ఇంచుల దగ్గర చేసి చిన్న మార్కింగ్ పెట్టండి. దాని కింద ఒక 1/2 ఇంచ్ అన్నది మనం కిందకి డౌన్ చేసుకుంటే మనకి ఈ షేప్ బెల్ట్ యొక్క షేప్ అన్నది బాగా వస్తుంది. ఈ మార్కింగ్ నుంచి ఈ 1/2 ఇంచ్కి ఇలా కలపండి. ఈ 1/2 ఇంచ్కి ఇలా కలపండి. దాని తర్వాత చిన్న మార్కింగ్ చేసుకుంటూ ఇలా ఈ కార్నర్ పాయింట్ కలపండి. దాని తర్వాత ఇలా 1/2 ఇంచ్కి పైకి తీసుకురండి. సరేనా? నేను చూపించిన విధంగా మీరు షేప్ అన్నది ఇలా తీసుకోండి. చిన్న డాట్స్ పెట్టుకోండి. బాగా వచ్చిన తర్వాత ఇలా లైన్ డార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఈ రకంగా కటింగ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత షేప్ బెల్ట్ అన్నవి ఈ పక్కన 4 ముక్కలు వచ్చేస్తాయి. ఇవి 2 కటింగ్ చేసేసి మీకు నేను చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లోని డాట్స్ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అన్నది ఇక్కడ కట్ చేసేయండి. డాట్ మార్కింగ్ అన్నది మనం స్టిచ్చింగ్ చేసినట్టు పెట్టుకుంటాం. ఒకవేళ స్టిచ్చింగ్ మీకు బాగా వచ్చు అని అనుకున్న వాళ్ళకి నేను డాట్స్ ఎలా పెట్టుకోవాలన్నది నేను చూపిస్తాను. ఇంచుమించులోని అన్ని సైజుల వాళ్ళకి కూడా సెట్ అయ్యే డాట్స్ అనేది ఉంటుందండి. ఈ కింద నుంచి ఇది చూడండి, ఇలాగ కింద నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టి అక్కడి నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ చేస్తే ఈ 2.5 ఇంచులు అన్నది డాట్ అన్నమాట. కింద నుంచి 2 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇది 2.5 ఇంచులు అన్నది ఈ డాట్ పొడవు అన్నది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ పట్టుకునేటప్పుడు ఇటువైపు పావు ఇంచు పట్టుకుంటాం కదా, ఫోల్డ్ చేసినప్పుడు స్టార్టింగ్ పావు ఇంచు చేస్తాం, అంటే మనకి స్టిచ్చింగ్ అన్నది ఇలా వస్తుంది. సరేనా? ఇప్పుడు ఈ 2 డాట్లకి మధ్యలోని 1.5 పావు, ఈ 1.5 పావుకి సెంటర్ పాయింట్, ఇక్కడి నుంచి 2.5 ఇంచులు ఈ డాట్ పొడవు అన్నది, అంటే ఫోల్డ్ చేసుకున్న తర్వాత 2.5 ఇంచులు అన్నది ఈ డాట్ పొడవు పెట్టుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా మార్కింగ్ వస్తుంది, తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా మార్కింగ్ వస్తుంది. సరేనా అండి? ఇలా అయిన తర్వాత ఇక్కడ కార్నర్ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇలా కిందకి 1/2 ఇంచ్కి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. తర్వాత ఇంకొక 1/2 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేయండి. ఈ 2 మార్కింగ్లు కలిపి ఇలా పట్టుకుంటే 0.5 ఇంచ్ మార్జిన్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఇంచుల్లోంచి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఇక్కడికి వస్తుంది. 2 ఇంచుల్లోకి సెంటర్ పాయింట్ తీసి ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఇలా ఇక్కడికి మనం లైన్ గీసుకుంటే కనుక చివరికి ఇలాగా ఇంచి టేపి చివరిని పెడితే 4 ఇంచుల పొడవును మనకి ఈ డాట్ పొడవు అన్నది ఇలా వస్తుంది. సరేనా? స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికి ఇలా వస్తుంది. డాట్స్ అనేవి మన ఛానల్లోని ప్రతి సైజ్ వాళ్ళకి ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఉందండి, అది మీరు చూసి మీరు మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మార్కింగ్ పెడితే ఇంచుమించులోని అన్ని సైజుల వాళ్ళకి కూడా సెట్ అయిపోద్ది. ఇక్కడ ఇలా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసి ఇది ఇలా కట్ చేసేయండి. కట్ చేసేస్తే హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు ఇక్కడికి వస్తాయి. సరేనా? ఈ రకంగా మీరు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ షోల్డర్ అన్నది ఇలా కరెక్ట్గా ఇలా పెడితే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అంచు ఉంది చూసారా, ఈ అంచు దగ్గర నుంచి పై భాగం వైపుకి 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది పెడతాం. దాని తర్వాత ఈ చివరి నుంచి ఈ కింద నుంచి ఇక్కడికి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది మనం పెడతాం. సరేనా? ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ కింద నడుము అంచు ఎక్కడ ఎంతవరకు ఉందన్నది చూస్తే 3.5 ఇంచులు ఉంది. నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. సరేనా? 3.5 ఇంచులు హుక్కుల వైపు. ఇటువైపు ఏమో ఇలా చూసుకుంటే ఇంచుమించులోని 0.5 తక్కువ 3 ఇంచులు వచ్చింది, అంటే 2.7 అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మొత్తం ఈ నడుమంతా ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. ఇలా మొత్తం అంతా చూసుకుంటే కనుక 11 ఇంచులు అన్నది ఉంది. సరేనా? ఈ 3 కొలతలను పెట్టి మనం షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి.
షేప్ బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు ఈ చూసారు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కంటిన్యూస్గా మనకి క్లాత్ అన్నది చక్కగా మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన క్లాత్ని ఇలా ఇలా తిప్పితే ఇటువైపు నుంచి 11 inches ఉంటే గనక ఈ చూసారు కదా ఈ 11 inches ఉంటే గనక ఒక ఇక్కడ రెండు షేప్ బెల్ట్లు అనేవి వచ్చేస్తాయి. చూసారు కదా కరెక్ట్గా 11 inches అన్నది నాకు సరిపోయింది. ఒకవేళ మనం అనుకున్న ఈ 11 inches ఒక 1 inch తగ్గినా సరే పర్వాలేదు, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కాబట్టి ఇంచుమించులోనే మనకి ఆ పొడవు సరిపోద్ది. సరేనండి, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి హుక్కుల దగ్గర ఉన్న 3.5 inches కింద నుంచి పైకి మార్కింగ్ చేస్తాం. దాని తర్వాత పావు తక్కు 3 inches అన్నది ఈ చివరిని మార్కింగ్ చేస్తాం. మీకు ఇక్కడి నుంచి షేప్ ఇవ్వడం వస్తే ఈజీగా ఇక్కడ కొద్దిగా డౌన్ చేసుకుని దాని తర్వాత స్ట్రైట్గా షేప్ ఇచ్చుకోవాలి. ఒకవేళ షేప్ రాదు అని అనుకున్న వాళ్ళకి ఈ చివరి నుంచి 3.5 inches దగ్గరికి ఇలా స్ట్రైట్గా లైన్ గీయండి. గీసిన తర్వాత ఇక్కడ హుక్కుల దగ్గర ఎంత 3.5, దీనికి ఇది ఎంత అయితే అంత 1 inch తగ్గించేసి పెట్టుకోవాలి. అంటే 3.5కి 1 inch తగ్గిస్తే 2.5, ఇక్కడి నుంచి 1 inch డౌన్ చేసేయాలి. సింపుల్ మెథడ్ అనమాట. సరేనా, ఇప్పుడు ఇక్కడ ఇలా కొద్దిగా ఇలా కిందకి ఇలా మార్క్ చేసి 2.5కి ఇలా కలుపుతాం. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పైకి వచ్చి ఇక్కడికి వచ్చేటట్టుకి ఇలా స్ట్రైట్గా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేయాలి. సరేనా, ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ అన్నది వచ్చేస్తుంది. సరేనండి, ఇప్పుడు ఇక్కడ ఇలా కటింగ్ చేసేస్తే మనకి 2 ముక్కలు వస్తాయి. మళ్ళీ ఈ ముక్కల్ని ఇలా పెట్టి కటింగ్ చేస్తే ఇంకొక 2 ముక్కలు వస్తాయి. అలా మనకి షేప్ బెల్ట్ 4 ముక్కలు ఇక్కడే వచ్చేస్తాయి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ హుక్కుల వైపు చేసి ఒక కట్ పెడితే ఇది హుక్కుల వైపు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సరేనా, దాని తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని హ్యాండ్ కటింగ్ చూద్దాం. హ్యాండ్కి ఈ ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ అంతా ఎంత ఉందో ఇంచీ టేప్తో కొలుచుకుంటే అంత వెడల్పుని మనం ఫోల్డింగ్ పెడితే మీకు కరెక్ట్గా సరిపోద్ది. సరేనా, 11 inches అన్నది ఈ ఆర్మ్ రౌండ్ అన్నది ఉంది, దానికి 1 inch తగ్గించేయాలి. అంటే 10 inches ఉండాలి ఫోల్డింగ్. ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే ఈ ఫోల్డింగ్ అన్నది మనకి 10 inches కావాలి. కానీ బ్లౌజ్ ఎప్పుడు కూడా ఈ అజ్జు అనేది ఉండదండి, 8.5, 8 inches మాత్రమే ఉంటుంది. సరేనా, అలాంటప్పుడు ఈ ఫోల్డింగ్ని ఎప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే ముందుకు ఇలాగ జరుపుకోవాలి. జరుపుకొని కనీసం ఈ కింద అంచులన్నా సరే ఇక్కడ కూడా నాకు కోర్ అంచులు అన్నవి కొద్దిగా వంకర వంకరగా ఉన్నాయి కాబట్టి ఇలాగ నేను ఒక స్ట్రైట్గా లైన్ గీస్తాను, ఇక్కడికి ఇదిలాగా కట్ చేసి తీసేస్తాను. సరేనా, తర్వాత ఇంతవరకే నేను చూసుకుంటున్నాను. సరేనా, సారీ 10 inches ఉందా లేదా అని చూసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ మనం బ్యాక్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా బ్యాక్ సైడు ఆర్మ్ రౌండ్ని కొలుచుకుంటే 11 వచ్చింది, దానికి 1 inch తగ్గించి 10 inches అన్నది మనకి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఉండాలి. సరేనా, ఇక్కడ మనకి ఇది అతుకులు వస్తాయి. ఇప్పుడు పొడవు దగ్గరకు వచ్చేటప్పటికి ఆది బ్లౌజు తీసుకుంటారు. ఆది బ్లౌజ్ తీసుకుని ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఈ కిందకి ఎంత ఉందన్నది చూసుకుంటే నాకు 6.5 inches వచ్చింది. 6.5 inches ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకి పొడవు సరిపోద్ది అని అనుకున్నప్పుడు ఇక్కడ 1.5 inches మనం ఫోల్డింగ్కి వదిలేయాలి. లేదు అనుకుంటే కనుక మనకి పొడవు ఎంత 6.5, 1 inch కలుపుకుని కింద నుంచి పైకి 7.5 inches మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా 7.5 మార్కింగ్ చేసుకుంటే కింద హెమ్మింగ్ బెల్ట్కి ఇక్కడ భుజానికి మనకి షోల్డర్ జాయిన్ చేయడానికి చేతులు కలిపి 1 inch అన్నది ఎక్స్ట్రా ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. లేదు అంటే కనుక క్లాత్ ఎక్కువ ఉంది ప్లెయిన్ బ్లౌజ్ అనేటప్పటికి 1.5 inches ఇలాగ క్లాత్ ఎక్కువ ఉంటే కనుక ఒకటి కానీ లేదా 1.5 inches కానీ ఫోల్డింగ్కి తీసేయాలి. ఇక్కడ ఖర్చు ఏమీ ఉండదు కాబట్టి ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇదే లైన్ మీదకి ఇలా ఫోల్డ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ వేస్ట్ అయ్యేదే ఉండదు కాబట్టి ఇక్కడ ఖర్చు తీయం. ఇది ఆల్రెడీ మనకి ఇది ఉంది కాబట్టి మనకి కావాల్సింది 6.5కి 1 inch మాత్రమే కలుపుకోవాలి. ఎంత పొడవు కావాలంటే హ్యాండ్ పొడవుకి 1 inch మాత్రమే కలుపుకుంటే 7 inches అప్పుడు ఇక్కడి నుంచి 7 inches మార్కింగ్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ ఈ లైన్ నుంచి కూడా ఇక్కడ 7 inches మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకుంటే మనకి హ్యాండ్ పొడవు అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న హ్యాండ్ అంటే 7-8 inches పొడవు వరకు కూడా చంకదింపు ఏ సైజు వాళ్ళకన్నా సరే 3 inches పెట్టుకోండి. 3 inches చంకదింపు ఈ లైన్ నుంచి పొడవు నుంచి కిందకి
మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటాం. తర్వాత మన బ్లౌజ్ ఖర్చులు రెండు ఇంచులు కాబట్టి ఇక్కడి నుంచి రెండించీలు ఇలా అడ్డుగా స్ట్రైట్గా ఇలా లైన్ గీసి ఈ రెండించీల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. ఇది రెండించీల ఖర్చులు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి భుజం దగ్గర రౌండ్గా రావడం కోసం రెండించీలు వదిలేస్తాం. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలాగా షేప్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా హ్యాండ్ షేప్ వచ్చేసింది. సరేనండి, దాని తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ కావాలంటే కనుక ఇలా ఆది బ్లౌజ్ తీసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకుంటే 6 ఇంచీలు ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 6 ఇంచీలు ఇలా స్ట్రైట్గా లైన్ గీయండి. ఆ తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. సరేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ముందు లైన్కి ఇలా కలపండి. ఇక్కడ కుట్టు వస్తుంది, ఇక్కడేమో ఇది ఖర్చులది, 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్జిన్ ఖర్చు. సరేనా, అంతే హ్యాండ్ ఉన్నది మనకి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ముక్కలు కూడా ఇక్కడే తీసేయాలి. 2 ముక్కలు మనకి తక్కువ వచ్చింది కదా, ఇక్కడ ఇలాగా లైన్గా మనం ఇలా పెట్టుకుని ఇక్కడ మనకి ఖర్చులకి ముక్కలు అతికించేటప్పుడు 1/2 ఇంచ్ అన్నది మనకి ఖర్చులకు పోద్ది. ఈ 1/2 ఇంచ్ అన్నది ఇలాగా లైన్ డ్రా చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ తగ్గిన ముక్కలు ఉన్నాయి కదా, ఇక్కడికి ఈ అంచు ఈ లైన్ మీదకి వచ్చేటట్టుగా ఇలా పెడతాం. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ అంచనాగానే మనకి తెలిసిపోతుంది ఇంతవరకు మనకి సరిపోద్దని. నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. సరేనా, ఇక్కడ వరకు మనకి పొడవు సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇదంతా పట్టుకుని పిన్నిలు పెట్టన్నా సరే ఇలా తిరగేసేయండి. ఇలా తిరిగేస్తే మీకు కావాల్సింది, ఇది చూసారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అంచుకి ఈ 1/2 ఇంచ్ ఈ లైన్ 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టింది అంచుకు ఉండాలి. దీన్ని ఇలా పెట్టాం. పెట్టిన తర్వాత పైనున్న అంచు ఎలా అయితే ఉందో ఇది మనకి కావాల్సిన, ఇది హ్యాండ్ కటింగ్ ఆల్రెడీ చేసాం కదా, ఈ కిందనున్న ఈ పైనున్న లేయర్ అంచుకి కిందనున్న ముక్కని కటింగ్ అన్నది చేసేయాలి. సరేనా, ఇలా కటింగ్ చేసేస్తే మనకి కావాల్సిన అతుకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా ఇప్పుడు ఇది ఇలా పట్టుకొని స్టిచ్ చేస్తే సరిపోద్ది అనమాట. సరేనా, ఇలా స్టిచ్ చేసి ఈ ఫోల్డింగ్ కూడా చేసేసిన తర్వాత రఫ్గా కుట్టు వేసేసుకున్న తర్వాత లోత్ అనేది తీయాలి. బ్లౌజ్ ఒకవేళ స్టిచ్చింగ్ చేయడం వచ్చు అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడే చూపించేస్తున్నాను లోత్ ఎలా తీసుకోవాలన్నది. సెంటర్ దగ్గర నుంచి ఏదో ఒకవైపు 2 ఇంచీలు వదిలేయండి, అటువైపే ఇక్కడి నుంచి ఖర్చులకు 2 ఇంచీలు వదిలేయండి. ఈ 2 ఇంచీలు మార్కింగ్కి ఇలా మధ్యలోని కరెక్ట్గా ఇలా మధ్య సెంటర్ పాయింట్ తీసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేస్తే సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడి నుంచి ఇలాగా కలిపేసుకోండి. కలిపి ఇక్కడ ఇలా కటింగ్ చేసేస్తే సరిపోద్ది. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 వైపులా పెట్టి ఇక్కడ మధ్య భాగంలోని 2 కూడా రైట్ సైడు అంటే ఎదురెదురు కానీ అయితే రైట్ సైడు లేదా రాంగ్ సైడు ఉండాలి. ఈ 2 ఎదురెదురుగా రైట్ సైడ్ ఉండి ఇటు ఇటు రాంగ్ సైడ్ ఉన్నప్పుడు అప్పుడు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనా, ఇవన్నీ కూడా ముక్కలు అతికించుకుని ఇంతవరకు మనం ఇది హెమ్మింగ్ బెల్ట్కి ఇలా ఫోల్డ్ చేసి 5వ నెంబర్ కుట్టుకుట్టిన తర్వాత లోతు తీసుకుంటాం. సరేనండి, మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒకవేళ రాకపోతే కనుక మన ఛానల్లో చాలా స్టిచ్చింగ్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి స్ట్రైట్ కటింగ్ అన్నది అయిపోయింది. ఈ స్ట్రైట్ కటింగ్లోని ఏంటంటే మనకి ఫ్రంట్ వైపు కానీ చంకలో కానీ ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రావు. ఎందుకంటే ఇక్కడ క్లాత్ స్ట్రెచబుల్ ఉండదు కాబట్టి ముడతలు అనేవి అస్సలు రావు. స్ట్రైట్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అన్నా షోల్డరు ఆర్మ్ డౌన్ మీరు పర్ఫెక్ట్గా చెస్ట్ లూజు ఇవన్నీ పెడితే కనుక పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తే కనుక ఏ మోడల్ అన్నా సరే ఒకే రకమైన ఫిట్టింగ్ అన్నది వస్తుంది. మీరు 2 స్టిచ్చింగ్ చేసే సేమ్ అదే మెజర్మెంట్స్తో చూడండి, మీకే తేడా తెలుస్తుంది. సరేనా, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఏ క్లాసెస్ చేసినా సరే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.